సుబ్రహ్మణ్య లలిత కళా పరిషత్ కళా సంస్థని స్థాపించాం. దానికి దాదాపాటికి అవార్డు రహిత నా ప్రేమితులు రామానాయుడు గారు దానికి అధ్యక్షుడు. నేను ఫౌండర్ చైర్మన్గా మీ ఇంట్లో దీన్ని 10 మాసాల్లో ఎన్నో కార్యక్రమాలు చేశాం. మీకందరూ తెలిసిన విషయమే, క్లుప్తంగా చెప్పాలి అంటే దాదాపుగా మెగా ప్రోగ్రామ్ 8 ప్రోగ్రాములు చేశాం. హైదరాబాద్లో నిన్నలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దాంతోపాటు సెప్టెంబర్ 17 నా జన్మదినోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఒక ఎమినెంట్ ఆర్టిస్ట్ని ఎప్పుడు కూడా మేము సత్కరించడం. ఈ సంవత్సరం ఈ లలిత కళా పరిషత్ తరఫున మన పి సుశీల ఆమె డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ సెప్టెంబర్ 17 ఆమెకి అద్భుతమైనటువంటి విశ్వవిఖ్యాత సంగీత కళా సరస్వతి అనే పేరుతో ఆ రోజు ప్రదానం చేయబోతున్నాం. దానికి ముఖ్యంగా చెన్నై నుంచి ఇంతవరకు మన ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు తమిళనాడు గవర్నర్గా ఉన్న కోశి గారు ప్రత్యేకంగా ఆ కార్యక్రమం వస్తున్నారు. కేంద్ర మంత్రివర్యులు లార్డ్ జస్టిస్ సల్మాన్ ఖుర్షీద్, టూరిజం మినిస్టర్ సుబోధ్ కాల్ సహాయ్, ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ జయంత్ నటరాజను వీళ్ళు మంత్రులు వస్తున్నారు. దాంతోపాటు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ మంత్రులు, వారితో పాటు మన ఫేమస్ రామానాయుడు గారు అన్ని సూపర్ హిట్స్లో హీరోయిన్గా యాక్ట్ చేసి ఇప్పుడు కూడా ప్రేమనగర్ చూసినా జీవన పోరాటం చూస్తే అసలు ఒక హీరోయిన్ ఎలా నటించాలి అని మన వాణిజ్య గారు సినిమా చూస్తే మనకు ఎంతో సంతోషం ఇస్తుంది. ఇప్పుడు కూడా ఆమె దసరా పిల్లోడు కానీ మరి ఇంకా ఎన్నెన్నో సినిమాలు యాక్ట్ చేసి సినిమాలు చూస్తుంటే అసలు ఒక కళా అభినేత్రి ఏ విధంగా పాత్రలు ఎన్నమయ్యేది, ఏ విధంగా ఆమె అద్భుతంగా తన నటన కథలు చూసి మనం ఎంతో చూసి ఇదిలోకుంటాం. మరి అదే రకంగా దాదాపు చరిత్ర సృష్టించి 150 చిత్రాలు పైగా నిర్మించి గిన్నిస్ బుక్ రికార్డు క్రియేట్ చేసి మన తెలుగు నిర్మాత కాబట్టి జాతీయ స్థాయిలో దాదాపు 14 భాషల్లో నిర్మించి మన రామానాయుడు గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా గ్రహీతగా ఉంది. ఈరోజు మన గర్వకారణం వంటి ఆ పెద్ద నిర్మాతగా ఉంది ఆయన దీనికి అధ్యక్షుడిగా ఉండడం, మరి ఆయన అధ్యక్షత కార్యక్రమం జరగడం ఒక విశేషం. అదే రకంగా వాణిశ్రీ గారు ఈరోజు ఇప్పుడు కూడా ఇంతమంది ఇంతకేదిగా ఇన్ని ఫోటోలు తీసుకున్నారంటే ఇప్పుడు కూడా ఆమె ఒక కళాకారుడిగా ఒక అద్భుతమైనటువంటి నటిమణిగా అందరి హృదయాలు నిలిచిపోయింది. మరి ఆమె ప్రత్యేకంగా రావడం ప్రెస్ మీట్ కూడా ఈ కార్యక్రమం చెప్పడానికి ఆమె స్వయంగా వచ్చేసిన దానికి ఆమె అదే రకంగా రేపు ఇది ఆ కార్యక్రమాన్ని అట్లే అదే రకంగా దాదాపాల్ అవార్డు రహిత అక్కడి నాగేశ్వరరావు గారు ఆయన ఎప్పుడు కూడా నా విశాఖపట్నం సెప్టెంబర్ 17 ఎప్పుడు ప్రేమతో అభిమానంతో వస్తారు. సో ఆయన మహానటుడు అందరికి కావాలన్నటువంటి దాదాపాల్ అవార్డు రహిత అక్కడి నాగేశ్వరరావు గారు ఆ రోజు ప్రత్యేకంగా ఆ కార్యక్రమానికి ఆయన పాల్గొన్న విశేషం. మరి ఆయన ఆయన చదువు మీద కానీ పి సుశీల్ గారికి డైమండ్ సెలబ్రేషన్ చాలా గర్వం అవుతుంది. అదే రకంగా మరొక విశేషం ఏమిటంటే ఆ రోజు పి సుశీల డైమండ్ జూబ్లీ సందర్భంగా ఆ సంగీత లలిత డైమండ్ జూబ్లీ మ్యూజిక్ అవార్డ్స్ ఎస్ జానిక్ గారికి, బిబి శ్రీనివాస్, జేష్ దాస్, వాణి జయరామ్ వీళ్ళందరూ కూడా ఆ రోజు అవార్డ్స్ ఇవ్వబోతున్నాం. ఎలా రీసులు వీళ్ళందరికీ ఆ రోజు ఆమె తరఫున అవార్డ్స్ కూడా వస్తాయి. ఈ విధంగా అందరూ ప్రముఖులు పాల్గొనడం, దాంతోపాటు వాళ్ళందరూ కూడా పాల్గొన్న గాయని కళాకారులు కూడా మధ్య మధ్యలో కొన్ని పాటలు కూడా పాడే ఆ రోజు కార్యక్రమం జరుగుతూ దానికి ఒక ఆనందం తీసుకుని వస్తారు. అదేవిధంగా సెప్టెంబర్ 16 ప్రతి సంవత్సరం కూడా మేము భగవంతుడు ఆరాధించినటువంటి మహనీయులను సత్కరిస్తున్నాం. వారితో పాటు అన్వర్పు రామస్వామి ద ఫేమస్ వయలినిస్ట్ ఆయనకి ఆ రోజు సొంత కమలం పురస్కారం దొరుకుతుంది సెప్టెంబర్ 16. సో సెప్టెంబర్ 16 సుబ్రహ్మణ్యుడు లలిత కళా పరిషత్ తరఫున అన్వర్పు రామస్వామి గారికి స్వర్ణ కమల ప్లస్ దైవం ఆరాధకులకి సత్కారం. 17 సుశీ సుశీల్ గారికి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్. ఇవి 2 ఆ రోజు విశేషాలు. మీకు అందుచేతనే మీ అందరూ కూడా మీ అందరి తరఫున
మన తెలుగు ప్రజలకి కళ మన తెలుగు కళాకారులు ఏ విధంగా అభిమానించాలి, ఏ విధంగా వాళ్ళని సత్కరించాలి, ఏ విధంగా కళను పోషించాలి ఒకసారి మీకు తెలిసే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా సంతోషం. ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్య నదికళ పరిషత్ అధ్యక్షుడు రామారావు గారు మాట్లాడతారు. మాట్లాడడంలో మరొకటి ఏమిటంటే మీకు ఇంతకుముందు చెప్పిన విషయమే, ప్రతి జిల్లాలో కూడా వైపరియమ్స్ కట్టాలని నిర్ణయించామని. దానికి కానీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే విశాఖపట్నం ఆల్రెడీ అన్ని రంగులు పూర్తయింది. అది త్వరలో నెల రెండు నెలల్లో దాన్ని ప్రారంభించబోతున్నాం. వాయిటోరియం రాజమండ్రిలో ఆల్రెడీ ఫౌండేషన్ వేశాము. అదే రకంగా నరసరావుపేట, విజయవాడ, ఒంగోలు, ఏలూరు ఈ ఆరు ప్లేస్లో కూడా స్థలం ఐడెంటిఫై అయింది, ఇంకా ప్రాసెస్లో ఉంది. వితిన్ 3-4 మంత్స్ ఆరు జిల్లాలలో ఈ లలిత కళా పరిషత్తు అనుకున్న వాగ్దానం ప్రకారం ఆడిటోరియం అంటే ప్రారంభించబోతున్నామని తెలియజేస్తుంది. రామారావు గారు మాట్లాడుకోవచ్చు. సంగీత కళా సంస్కృతి అద్భుతమైనటువంటి ఆ బిరుదు సుశీల్ గారికి ఇవ్వడం చాలా అద్భుతంగా ఉంటుంది. అది అక్కడే నాగేశ్వరరావు గారు ఆయన చూడండి గారు ఆమెకి అవార్డు ఇస్తారు. ఇది బ్రేక్స్ ఆఫ్ ఆల్ డైరెక్టర్స్ ఆఫ్ పర్సనాలిటీస్ కేంద్ర మంత్రులు అందరూ ఆ సమయం. ఆ రోజు మరొక విశేషం కూడా ఏంటంటే సర్వధర్మ సమభావన అని కూడా ఒక పార్ట్ ఉంది. అంటే హిందూ, ఇస్లామిక్, క్రిస్టియన్, సిక్ మత గురువులు వచ్చి భారతదేశ సంస్కృతి సాంప్రదాయం ఏమిటంటే అన్ని మతాలు ఒకటే, అన్ని సిద్ధాంతాలు ఒకటే, అందులో ఒకటి భావన మెసేజ్ ఇస్తాం. అదే ఈ సంవత్సరం సెప్టెంబర్ 17 అలా కార్యక్రమంతో పాటు డైమండ్ డబ్ల్యూ సుశీల రెండు కార్యక్రమాలు. నిజామాబాద్ ఈ 4 ప్లేస్లో కూడా ఫైనలైజ్ అయింది. స్థలాలు 2-3 సెలెక్ట్ చేసి ఉదాహరణకు వరంగల్లో రాజీయ లోకల్ ఎంపీ ఆయన, నల్గొండలో అక్కడ కోమటి రాజగోపాల్ రెడ్డి అక్కడ ఎంపీ వాళ్ళ కథలో వెంకట్ రెడ్డి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు కూడా ఆల్రెడీ కలసెక్టర్లో ఉన్నారు. ఖమ్మంలో సుధాకర్ రెడ్డి ఎమ్మెల్సీ అక్కడ స్థానిక నాయకులు వాళ్ళు అక్కడ కలసెక్టర్లో ఉన్నారు. అదే రకంగా నిజామాబాద్లో ఒక స్థానిక నాయకులు వాళ్ళు నంద్యాలయ్య ఎంపీ ఆయన మెదక్కడ నిజామాబాద్ చేయాలని నిర్ణయిస్తున్నారు. ఇకపోతే అక్కడ ఇటీవల కొంచెం ఈ రాజకీయంగా ఉన్నటువంటి ఇబ్బందులు కాబట్టి ఇంకా వాళ్ళు అది రాలేదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నింటిలో కూడా వస్తాయి మంచి ప్రశ్న వేశారు. సో అక్కడ ఈ తెలంగాణ ప్రదేశం కూడా అన్నింటిని కూడా అందరూ కూడా ముందుకు వచ్చి మాకు కావాలని కోరుతున్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా నిర్ణయం అవుతుంది. Thank you.